అలా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇస్తానన్నాను కదా. అక్కర్లేదు బావగారు, మీరు ఇస్తాను అనటం, మా అక్క వద్దు అనటం, నన్ను ఇన్సల్ట్ చేయటం జరుగుతూనే ఉంటుంది. ఎవరిని అడగను, నా మెళ్ళో ఉండే మంగళసూత్రం అమ్మైనా సరే సీమంతం జరిపించుకుంటాను. నోర్మోయ్, తాళి మెళ్ళోంచి ఎప్పుడు తీస్తారో తెలుసా? మొగుడు చచ్చాక హే, మా ఆయన ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కొట్టిందనుకున్నాను, మీరు కొట్టారేంట? నీ నుదుట బొట్టు పోతే కలర్ మార్చి స్టిక్కర్ పెట్టుకుంటావు. నా చిన్న కొడుకు పోతే కడుపు కోత నాకు, నీ కాదు కదా. ఇంకోసారి విక్రాంత్ ప్రాణాన్ని చీప్ గా చూస్తే నిన్ను వదిలిపెట్టను. అమ్మా, తను ఎలా మాట్లాడుతుందో నీకు తెలుసు కదా, పొరపాటున అలా అందనుకొని వదిలేసి. గాయత్రక్క మళ్ళీ ఎలా వస్తుందని నేను ఆలోచిస్తూ ఉంటే నిప్పెళ్ళం పిచ్చి మాటలతో నన్ను డిస్టర్బ్ చేసింది. అందుకే చేయి చేసుకున్నాను నేను. అత్తయ్య, సుమన మాటల్ని పక్కన పెడితే బావగారు అన్న మాటలు నాకు సంతోషాన్ని ఇస్తున్నాయి. అమ్మగారి ఉనికి ఇంకా సజీవంగానే ఉంది, అది చాలు కదా. అవునైనా, అమ్మ వేలి ముద్రలు బ్యాంకు వాళ్ళకి అందాయంటే తన శత్రువులకి చెక్ పెడుతూ వస్తుంది. అత్తయ్య చెక్ కాపడమే మొదటి అస్త్రం. అంతే కదా. అమ్మో, ఎంత చిక్కుచు పడిందమ్మా. తిలోతమమ్మా, మన డబ్బుల్ని వృధా చేయకూడదని నీ ఫింగర్ ప్రింట్ యూజ్ చేసి తన అకౌంట్ సీజ్ అయ్యేలా చేశాను, కానీ ఈ పాటికి అనుమానం వచ్చే ఉంటుంది. నైనిక్ కూడా అడిగితే ఏం చెప్పను. గాయత్రికి ఏం చెప్తున్నారు బాబు గారు? నా బుజ్జి తల్లితో నా బాధను చెప్పుకుంటున్నాను. అంత కష్టమే వచ్చిందో? ఒక్కసారి మాత్రమే చెప్తాను, రెండోసారి చెప్పమంటే చెప్పను. పర్లేదు, చెప్పండి. మా అమ్మ కోడలికి భర్తనైన నేను కూతురిగా అమ్మని కానీ ఆమెను అత్తగా కాకుండా బిడ్డగా ఉండి నిన్ను అమ్మ అని అనమన్నాను. ఎలాగెలాగా మళ్ళీ చెప్పండి. హలో మేడం, ఇందాకే చెప్పాను రెండోసారి అడగకూడదని. సర్లేండి, నేను అడిగే ప్రశ్నకైనా సమాధానం చెప్పండి. అడుగు. గాయత్రమ్మ గారిని బ్యాంకుకి తీసుకెళ్ళింది ఎవరు? అలా చూస్తున్నారేంటి బాబు గారు? నైని, మా అమ్మని బ్యాంక్ ఎవరు తీసుకెళ్తారు? తను లేదు కదా. మీకు తెలియక ఇలా మాట్లాడుతున్నారని నేనైతే అనుకోను, కానీ నాకు తెలిసింది మీతో చెప్తాను. ఏంటది? గాయత్రమ్మ గారి వేలు ముద్రలు తిరిగి సంపాదించగలిగిందెవరు? లేదా నేనైనా అయ్యి ఉండాలి, అవునా బాబుగారు? అవును.
నేనైతే ఆ పని చేయలేదు. మీరు చేస్తుంటే నాకు చెప్పకుండా ఉండరు. ఇంకెవరు చేస్తారు? అదే మిమ్మల్ని అడుగుతున్నాను. నా కంగారు ఏంటంటే, మానిద్దరికి కాకుండా పునర్జన్మెత్తిన గాయత్రమ్మ గారు శత్రువుడి చేతికి దొరికితే సమస్య అవుతుందని. నైని, శత్రువులు ఎవరున్నారని? కోట్ల ఆస్తుంటే శత్రువులు ఆటోమేటిక్గా ఏర్పడిపోతారు. వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు బాబుగారు. మా అమ్మ సజీవంగానే ఉందని నువ్వు హ్యాపీగా ఫీల్ అయినట్టే నేను కూడా తనని వెతికి పట్టుకోవడం తేలికవుతుందని ఆనందంగా ఉన్నాను నాయని. నాకేమో మీ మొహంలో ఆనందం కనపడడం లేదు బాబుగారు. ఇంకేం కనబడుతుంది? తెలియని కంగారు. నాకా? ఉందను. ఏంటమ్మా గాయత్రి, మీ నాన్న వరి అవడం కానీ టెన్షన్ పడడం కానీ నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు కదా. చూడనైని, పాప కూడా లేదన్నట్టు స్మైల్ ఇస్తుంది. తను అన్నిటికీ చిరునవ్వే నవ్వుతుంది గాయత్రమ్మ గారిలా. బాబుగారు, మంచినీళ్ళు తాగండి. ఎవరో తలుచుకున్నట్టున్నారు, తాగండి. ఇంకెవరు? మా అమ్మే అయి ఉంటుంది. కన్నావు గాని ఇంట్లోనే ఉన్నావని, నన్ను ఎక్కడో వదిలేసావని తిట్టుకుంటూ ఉండొచ్చు. అతి త్వరలోనే అమ్మగారు ఈ ఇంట్లోనే ఉంటారు. నిజంగానా? హాల్లో ఎవరూ లేరేంటి చెల్లి? గదిలో ఉన్నారేమో అక్క. ఎప్పుడు చూసినా నాలుగు గోడల మధ్యనే ఉంటారు. అందుకే మా ఆయనకి అత్తయ్యకి ఎదుగుదలే లేదనుకో. వింటే గొడవలు అవుతాయి అక్క. ఉంటేనే కదా, కేకేస్తానుండు. అత్తయ్య వారి ముద్దుల కొడుకు విక్కి, తన చుక్కి బాబోయ్ అనే బాబాయ్, అంబా అనే ఆవు, కాదు 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 కాదు, శివశంభా అనే ఎద్దులయ్య, అందరూ హాల్లోకి రావాలహో. అందరూ వస్తే ఒకేసారి చెప్పేస్తాను విశాల్. కంగారు పడాల్సిందేమీ లేదులేండి బాబు గారు. అలాంటప్పుడు కేకేశారు ఎందుకు? చెవిలో తాళాలో వేలో పెట్టుకుని స్క్రూ తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు కదా మీరు, కేక్ వేయకపోతే ఎలా వినిపిస్తుందంట? విషయం ఏంటో చెప్పు. విశేషం అదే చెప్పు. నేను చెప్పను. అలాంటప్పుడు ఎందుకు పిలిచావే? చెప్పాలని. పెద్దలు అడిగించుకుంటున్నాడమ్మా, చెప్పండి ముందు. కాసేపట్లో తిది మారి పద్మిని ఏకాదశి వస్తుంది. స్నానం ఆచరించి శ్రీకృష్ణుడికి పూజ చేయాలి బాబాయ్. స్నానం చేశానమ్మా. నీళ్లు గుమ్మరించుకోవటం కాదయ్యా, దానికో పద్ధతి ఉంటుంది. పద్మిని ఏకాదశి అంటూ ఒకటి ఉంటుందని కూడా వినలేదు. లేకపోతే ఎందుకు చెప్తారు? తాతయ్య చెప్పారు సుమన, నువ్వే మర్చిపోయినట్టున్నావు.
అలాంటివి గుర్తుండవుదినా? డెలివరీ ఎప్పుడవుతుంది, ఆస్తి ఎప్పుడు పంచుతారు, డబ్బు ఎంత రావాలి, వీటి గురించి అడగండి, టక్కని చెప్పేస్తుంది. పర్వాలేదులేరా, తనకు రావాల్సింది తనకు వస్తుంది. ప్రశాంతత కోసమైనా పూజ చేయనివ్వు. హలో, పొద్దున్నే స్నానాలు చేసాం, మళ్ళీ మళ్ళీ చేయమేం. హలో కంపురాజా, బ్యాట్స్మెన్ ఎక్కడొస్తుందా నీకు, చూడు చూడు. రాత్రి దొంగచాటుగా తాగే మందు కంపు పొద్దున్నే ఉండకూడదు అని ఆయిల్ పుల్లింగ్ చేస్తారు కదండి. ముందు ఆ పూజ సంగతి చూడండి. ఒక నిమిషం అత్తయ్య. నా డౌట్ ఏంటంటే, పోయిన సంవత్సరం ఏకాదశి పూజ చేయలేదు, అటు పోయిన ఏడాది కూడా మీరు చేసినట్టు చెప్పలేదు. అలాంటప్పుడు ఇప్పుడే ఎందుకు చేయాలంటోంది మా అక్క? నైని, ఈ లెక్క కూడా సమాధానం చెప్తావా? తప్పకుండా అత్తయ్య. వశిష్ఠ సిద్ధాంతం ప్రకారం 3 సంవత్సరాలకి ఒకసారి వచ్చే అదనపు చంద్రమాసం. అంటే తెలుసు కదా, 2020 ఫిబ్రవరిలో 29 రోజులు వచ్చాయి. మళ్ళీ వచ్చే ఏడాది లీప్ సంవత్సరం అన్నమాట. అవును మాత, అలా వచ్చే అదనపు మాసంలో కాంతిపక్షం రోజుల్లో జరిగే పుణ్య ఏకాదశినే పద్మిని అందురు. అంటే పౌర్ణమికి ముందొచ్చే పక్షం. కరెక్ట్ బాబుగారు. ఈ తిథినాడు మినప్పప్పు, బచ్చలి కూర, తేనె, సముద్రపుప్పు వాడరాదు. ఉపవాసం ఉంటే సరిపోతుంది కదా వదిన? ఉండాలి. ఇప్పుడు మళ్ళీ స్నానం చేయమంటారా? షాంపూ వేసి సోప్ వేసి రుద్దడం కాదు చిట్టి. మట్టిని, నువ్వుల్ని, కుషగడ్డిని, అమలకి పళ్ళని ఆవు పేడలో కలిపి ఒంటికి పట్టించాలి. ఆవు పేడని ఒళ్ళంతా పోసుకుంటే కంపు కొట్టుదా? ఆ ఆవు పేడ కంపునే మీతో వరండా అంతా అలికిస్తానత్తయ్యా. మీ పద్ధతులేంటో గాని అవన్నీ నేను చేయలేను. సరే అయితే, కృష్ణ భగవానుడు మీ తోలు ఊడేలా చేస్తాడు, అప్పుడేడు దుర్గాని. అమ్మా, పెద్దదిన నాలుక మీద మచ్చుంది, అనవసరంగా పేచీలొద్దు. అత్తయ్య చేయనప్పుడు నేను కూడా చేయను. నిర్ణయించుకున్నావా? అంతేగా. ఒక్క నిమిషం మాత. పెద్దమాత ఒంటికి ఆవు పేడ పూయినని చెప్పింది గాని, శ్రీకృష్ణుడు పూరించిన శంఖాన్ని తన ఒంటి మీదే వేసుకుంది. శంఖమా? అవును మాత. ఆ
మా మమ్మీ మెళ్ళ శంఖం ఎక్కడుంది? ఉంది. ఎద్దులయ్య, అక్కడ లేదు కదా, ఉంది అంటున్నావేంటి? మెడలో లేదు బాబు, చీరలో ఉంది. చీరన్న? అమ్మ నాతో శంఖాన్ని చేతిలో పెట్టుకుని తిరుగుతున్నారా? ఇదేం బుద్ధి నీకు? ఏ నోర్మి, ఎద్దులయ్య నోటికొచ్చినట్టు చెప్తే అది విని మీరు నన్ను దొంగలా చూస్తున్నారేంటి? మేం కూడా చూడలేకపోతున్నాం, శంఖం ఎక్కడుందో మరి. అక్కడ కనబడకూడదని దాచేసుకుంటే గుర్చేసుకోగలదు అత్తయ్యా. హే నువ్వు ఆపుతావా? హే నువ్వు చెప్తావా ఎక్కడుందో శంఖం? నైనీ మాత, మీ అత్త చీరని పరికించి చూడండి, మీకే తెలుస్తుంది. చూడమంటారా అత్తయ్య? చూసుకో, లాగి పారే, బయటపడుతుంది. హే హే అక్క, అలా అంటావేంటి? మగవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సరే సరే, జాగ్రత్తగా చూడు. అక్క పాపం తీసుకో. ఎద్దులయ్య చెప్పినట్టే శంఖం అమ్మ చీర కొంగును పట్టుకుని వేలాడుతుంది. అదే ఎలా, అది అక్కడికి ఎలా వచ్చిందక్క? అదే నాకు అర్థం కావడం లేదు. చీర కట్టుకునేటప్పుడైనా తెలుస్తుంది కదా అత్తయ్య? అప్పుడు లేదు, ఇప్పుడుందంటే అర్థమేమిటో తెలుసుకోవాలి పెద్ద మాత. కృష్ణుడి పూజ ఈ పద్మిని ఏకాదశిలో చేయాలని వదిన వాళ్ళు చెప్పాక కూడా మీరు చేయనని మొండికేసినందుకే చక్రధరుడైన కేశవుడు శంఖం రూపంలో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవం చెప్పేదివి బాబు. ఆశ్చర్యంగా ఉందే, శంఖం నా చీర కొంగులో ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు తెలియలేదు. ఆ బరువును కూడా గుర్తుపట్టలేకపోయాను. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏంటి? మీరు బరువు తగ్గాలి అని. నీ మీదెక్కి నిల్చుంటాను, అప్పుడు ఎంత బరువున్నానో చెప్దువుగాని. చచ్చూరుకుంటుంది. అరే పిచ్చుకలా ఉన్న నా పెళ్ళంతో ఏంటి మమ్మీ? వదన్ని మీరు తేలిగ్గా తీసుకున్నా పర్వాలేదు, కానీ తను చెప్పిన మాటల్ని నిర్లక్ష్యం చేయకండి. పద్మిని ఏకాదశి పూజకి కావాల్సిన ఏర్పాటు చూడడమే కాదు, అందుకు తగిన ఆచారాల్ని పాటించాలి కూడా. అలాగే శంఖం అక్కని అంటుకోగానే మనసు మార్చుకుంది. అత్తయ్యగారే సరే అన్నప్పుడు నేనెందుకు కాదంటాను? 5 నిమిషాలు ఆవుపేడ పోసుకుంటే పని అయిపోతుంది. నైనీ,
అలర్జీ ఏం రాదు కదా? రాదు బాబు గారు, వంటికి మంచిది కూడా. నువ్వలా అంటే నేను విశాల్ అన్న మాటని నిజం చేస్తాను నైని, అప్పుడు అందరూ నిన్ను తప్పుపడతారు. విక్కీ, స్నానాల ఏర్పాట్లన్నీ గార్డెన్లో ఉండేలాగా చూడు ప్లీజ్. అలాగే వదినా.